మిరియాల కూడా సబ్ కలెక్టరేట్ కార్యాలయం దగ్గర బీసీల 42% రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని, కామారెడ్డి జిల్లాలో ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ సభలో ప్రస్తుత ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన నేటికి అమలు చేయలేకపోతున్నారని, ప్రస్తుతం రానున్న మున్సిపల్ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానిక ఎన్నికలకు ఈ సవరణ చేసి 42% రిజర్వేషన్ కల్పించాలని, అంతే బీసీ విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ 4,500 కోట్ల బకాయి ఉందని, దానిని వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చేసి బీసీ విద్యార్థులకు న్యాయం చేకూరాలన్నారు. కార్యక్రమంలో బీసీ జేఎస్సీ కన్వీనర్ మారం శ్రీనివాస్, కోళ్ళ సైదులు జయరాజ్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పొదిల శ్రీనివాస్, బాసాని గిరి సామాజికవేత్త డాక్టర్ రాజు, బంటు సైదులు, కుర్ర పెడత సురేష్ మరియు మిర్యాలగూడ మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు బసవయ్యగౌడ్, శ్రీనివాస్ యాదవ్, వెంకన్నగౌడ్, భీమరాజు, దుర్గయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహేష్ గౌడ్ నిలయ నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నిరాహార దీక్షలు అనేది మనం ఇంకోసారి ఇలాంటివి కోనుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సంఘీభావానికి బీసీ ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, జేఏసీ ఆధ్వర్యంలో మేము సంఘీభావం తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క బీసీ సంఘం అనేది గ్రామ స్థాయి నుంచి ఏర్పడాల్సిందే తప్ప ఈ పట్టణాలకు అంకితం కాకుండా గ్రామాల నుంచి కూడా ఏర్పడుతుంది. రేపు రోజున పట్టణాలకే అంకితం కాకుండా గ్రామాల్లో కూడా నిరాహార దీక్షలు ఏర్పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకొని ఏమంటే వాటిని వెంటనే అమలు చేయాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నా. పార్లమెంట్ కాదా, ఇంకా పై స్థాయిలో ఏది కావాలంటే అది వదిలిపెట్టేసి ఓన్లీ స్థానిక సంస్థల మాత్రమే బీసీకరణ ప్రకారము లేకపోతే బీసీల ప్రకారము రిజర్వేషన్ల ప్రకారము ఇస్తానడం ఎంతవరకు సబబు? గవర్నమెంట్లు కాస్త ఆలోచించాలి. 60% ఉన్న బీసీలు ఒక్కరిద్దరు మాత్రమే ఎమ్మెల్యేలు కావడం, లేకపోతే ఏ కులానికి చూసినా కానీ ఒక్కరు చూసినా కానీ కనీసం 132 కులాలు ఉన్నాయి. 132 కులాలకు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఎమ్మెల్యే అయినా కానీ సరిపోదండి శాసనసభ? అట్లా ఇవ్వగలుగుతున్నారా? లేదు, గట్టిగా ఉన్న ఒక 4-5 కులాలకు ఇచ్చిర్రా, ఏది లేదే వాళ్ళని ఏమైనా రానిచ్చిర్రా, రానియట్లేదే. ఎందుకు జరుగుతుంది ఇట్లా? 60% ఉన్న వాళ్ళని ఎప్పుడు జెండాలు మోయటమేనా? ఎప్పుడు వాళ్ళకి పల్లకీలు మోయటమేనా? మేము ఇప్పటి నుంచి పల్లకీలు మోయము. మేము గ్యారంటీగా మా పదవులు మాకు కావాలి, మాకు ఎమ్మెల్యే కావాలి, మాకు ఎంపీ కావాలి, పై స్థాయిలో ఏదైతే అది అధికారం మొత్తం మాకు కావాలి, మేము చేయగలం. ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తున్నా, ఆ పోరాటంలో ఎవరు మాకు సహకరించట్లేరు. ఇప్పుడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సహకరించి మనకి మంచి పెట్టి మన లోగోలు. దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముందుకున్నారని తెలియజేస్తున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీలో ఎప్పుడు కూడా వెనుకబడే ఉంటుంది మా పోరాటం, ఎప్పుడు కూడా నిర్విరామంగా జరుగుతూనే ఉంది. కానీ మా శాసనసభ అదేవిధంగా పార్లమెంటుకు వచ్చేసరికి మా కుటుంబ స్థానం అనేది లేకుండా కేవలం స్థానిక ఎలక్షన్లో మాత్రమే గ్రామ పంచాయతీ స్థాయిలో కానీ, అదేవిధంగా మున్సిపల్ స్థాయిలో కానీ, అదేవిధంగా జిల్లా పరిషత్ స్థాయిలోనే కానీ రిజర్వేషన్లే మాత్రమే ఉన్నాయి. కానీ శాసనసభలో కానీ అటు పార్లమెంట్లో కానీ మాకు ఎలాంటి రిజర్వేషన్ లేవు. ఖచ్చితంగా అవి కూడా ఖచ్చితంగా ఏదైతే ఉందో మేము అడిగే ఏదైతే డిమాండ్ ఉందో చాలా న్యాయమైన డిమాండ్. బీసీల మేము ఎంతమంది ఉన్నామో మా పర్సంటేజ్ ప్రకారము మాకు ఇవ్వండి అంటున్నాము. ఎంత న్యాయమైన కోరికలు కోరుతున్నటువంటి ఖచ్చితంగా ఇటువంటి కోరికలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ ముందుండాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమే మీరెంతో మన పడదక్కాలని చెప్పేసి కామారెడ్డి వచ్చిన మన ప్రకారం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి
మాకెంతో గౌరవంతో మర్యాదతో బీసీలమంతా నమ్మి ముందుకుతుగా ఓట్లేసుకున్నాం. కానీ ఇంతవరకు అది పెంచకుండానే పెడతామని చెప్పేసి కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. కానీ మీ ఊకం ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నది 60%. బీసీలు ఓట్లేస్తేనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాము చేసుకుంటు. కానీ మమ్మల్ని ఈ విధంగా నమ్మించి పని చేస్తే మాత్రం ఒప్పుకోము. ఈ రాష్ట్రం మొత్తం కూడా అగ్గి రాస్తాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచించి, ఎందుకంటే నమ్మినం, తీసుకుని నమ్మినం కాబట్టి ఈ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడిగా, కలవరి అధ్యక్షుడిగా నా పేరు కాదగోని మహేష్ గౌడ్. ఇదే ఈ మిడావుడలో జరిగిన అమర దీక్ష ఈ రాష్ట్ర మొత్తం కూడా చేయడం జరుగుతుంది. ఈ అమర దీక్షలో మా బీసీ నాయకులు, అన్ని కులసంగ నాయకులు అన్ని అందరూ కూడా ఆడడం జరిగింది. దీని కూడా అందరూ కూడా ఇక్కడ మిలిటెంట్ ఆఫీసర్స్ కానీ పోలీసులు కానీ అందరు ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన జాతి ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. విద్యలో కానీ అదేవిధంగా ఉద్యోగాలలో కానీ రాజకీయంలో కానీ మేమంతా మాకంత వాటి ఇవ్వాలి. లేకపోతే ఒక సమస్య లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తొలసి ఉద్యమం అయిపోయింది, మల్లసి ఉద్యమం అయిపోయింది, రాష్ట్ర ఉద్యమం అయిపోయింది, వచ్చే ఉద్యమం బీసీ ఉద్యమం, బీసీల ఉద్యమం రాష్ట్రంలో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో వచ్చే ఉద్యమం బీసీల ఉద్యమం, బహుజన ఉద్యమం. రాష్ట్రంలో బీసీలు ప్రభుత్వాన్ని పాం చేసుకుంటాం, గల్లి గల్లి తిరుగుతాం, గ్రామ గ్రామం తిరుగుతాం, ప్రతి గ్రామాల్లో మా జెండాలు ఎగరేస్తాం, ప్రతి గ్రామాల్లో మా టీం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి బీసీలు కూడా, బీసీలందరూ కూడా ఆలోచించాలి. ఆలోచించి ఇప్పుడు ఇక్కడ నుంచి మన కోసం మనం, ఎందుకంటే మనం ఈ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ జెండాలు మోసినాం, కాయలు కాల్సినాయి, కష్టపడ్డాం, కానీ డబ్బు లేక డబ్బు ఉండి తిని తినక ఉద్యమాలు చేసినాం. కానీ బీసీలంతా ఏకమై టైం వచ్చింది కాబట్టి అందరం కూడా ఏకం కావాలని చెప్పేసి బీసీల ఐక్యత కోసం మరి బీసీల పోరాటం మొదలు పెట్టింది మిర్యాలగూడ మన మహేష్ గౌడ్ తమ్ముడు. మరి బీసీల కోసం, బీసీ విద్యార్థుల కోసం నిత్యం కాలేజీలలో హాస్టళ్లలో జరుగుతున్న అన్యాయాన్ని ఎంటగట్టి మా బీసీలకు మా వాట ఎంత అని చెప్పి ఈరోజు పార్లమెంటులో మరి కులగణన చేసేంత వరకు కూడా నిరాహార దీక్ష చేస్తా అనడం మా రజక సంఘం నుంచి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. బీసీలారా ఏకం కాండి, ఇంకా అగ్నకుర్ణాలకు తత్తులుగా మారకండి. ఎందుకంటే ఆ ప్రభుత్వం పోతే ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం, మన బతుకులను ఎక్కడేసిన గొంగడి అక్కడనే చేస్తా ఉన్నారు. మరి వాళ్ళు మాత్రం పల్లకులు మోస్తా ఉన్నారు, వాళ్ళకే పదవులు కావాలి అని చేస్తా ఉన్నారు. కాబట్టి బీసీలకు మా వాట ఎంత అని చెప్పి మేము ఈనాడు పోరాటం చేస్తా ఉన్నాం. అదే విధంగా ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మన నిర్మల్ మల్లన్న మరి బీసీల కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి వ్యక్తి, అతనుకు మద్దతుగా మరి ఆర్ కృష్ణన్న, జాదుల శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ కూడా బీసీలకు పోరాటం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బీసీల పార్టీ పెట్టి ముందుకు పోయి మనం అందరం కూడా ఎక్కడికక్కడ బీసీలను మరి గెలిపించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మిర్యాలగూడలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా బీసీలకు కేటాయించేంత వరకు కూడా మా బీసీ పోరాటం ఆగదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా బీసీలలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలను గుర్తించి వారికి అవకాశం కల్పించి త్వరలోనే మార్కెట్ కమిటీ చైర్మన్ వేయాలని చెప్పి ఈ నిరాహార దీక్ష సాక్షిగా మేము చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి, కులగణన చేసి గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలో మా బీసీల వాట తీర్చాల్సిందిగా అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆనాడు చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ పాపన్న, సాకలి ఏలమ్మ చేసినటువంటి పోరాటాలే మా బీసీలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గౌడ్ మరి ముందుకు పోయి ఇంకా బీసీల కోసం పోరాటం చేయాలని, పూర్తిగా అతనికి ఆయన ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బీసీ. గురైతుండ్రు, అక్కడనే స్వతంత్ర పోరాటం జరిగింది. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత తెలంగాణలో మన కష్టాలు, మన బాధలు, మన నీళ్లు నిధుల మీద అనేక ఉవెత్తున ఉద్యమం లేచి తెలంగాణ సాధించుకున్నాం. తర్వాత బహుజన ప్రజాస్వామిక విప్లవం ద్వారా బీసీలకు, బహుజనులకు అందరికీ అధికారం కోసమే లక్ష్యంగా చేసినటువంటి పోరాటం మధ్యలో ఒకసారి ఆగిపోయింది. కానీ అది ఆగిపోలే, ఎప్పటికప్పుడు బీసీలలో పోరాటం జరుగుతుంది. మీకు ఏదైతే రాజ్యాంగంలో 50% మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చి 50% మాత్రం జనరల్కి ఇవ్వాలనే కేటగిరీలో కొంతమంది మా సోదరులకి రిజర్వేషన్లు పెంచుతూ అధిక శాతం జనాభా ఉన్నటువంటి
బీసీల రిజర్వేషన్ ని స్థానిక సంస్థలలో తగ్గించుకుంటూ వస్తారు. ఏం అడగట్లేరు వీళ్ళు, వీళ్ళేం పట్టించుకుంటలేరు వీటి గురించి. వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉన్నారు, మనం చేసేది మనం చేద్దామని పాలక వర్గం చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మొన్న బీసీలకు రిజర్వేషన్ కులగణన చేసి జనాభా తామసా ప్రకారం ఇస్తానని ఒక ప్రకటన చేసిర్రు. అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ విషయాన్ని మేము అందరం వాళ్ళకి ఇప్పుడు ఉవ్వెత్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీసీల పోరాటం ద్వారా వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. రేపు స్థానిక సంస్థల్లో 23% నుంచి గతంలో మేము 9% నష్టపోయినాం మున్సిపాలిటీల్లో, స్థానిక సంస్థల్లో. వాటిని కూడా కలిపి ఈసారి మాకు బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము హక్కుల కొరకు రిలే నిరాహార దీక్ష స్టార్ట్ చేసిన మా యువ నాయకులు, మా బీసీ విద్యాసంఘ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా బీసీల బిడ్డ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొయ్యిల సీనన్న, మా నాగభూషణం రైతు సంఘం అధ్యక్షులు దుర్గన్న, ఇక్కడికి విచ్చేసిన బీసీ సంఘం నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మా బాసాని గిరి గారికి, మరి ఏదైతే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పెట్టిందో బీసీలకు 42% ఇవ్వాలని, బీసీ కులగణన చేసి బీసీ బిల్లు ఏమంటే తక్షణమే చేయాలని, మరి రానున్న రోజుల్లో నిన్ననే ఆర్ కృష్ణ గారు కూడా ఆయన అఖిలపక్ష మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఆర్ కృష్ణ గారు మరి బీసీల పార్టీ కూడా పెడతామని చెప్పడం చాలా శుభ పరిణామం ఈ టైంలో. మరి మల్లన్న గారు, మన హనుమంతరావు గారు, ఆర్ కృష్ణ గారు, వీరంతా అన్ని అఖిలపక్షాలు కూడా బీసీల పరుపు చేస్తారు. మనమంతా కూడా బీసీలు ఏకమై ఇప్పుడు ఉద్యమం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనంతా ఏకమై పార్టీలు ఏది ఏమైనా బీసీల రాజ్యం కొరకు అంతా ఒకటి కావాలని కోరుచున్నాను.